Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tutes. Prashe program lo auto storage class, atlage static storage class, atlage external storage class kuda meeku chuistanu. For example ga hash include stdio.h, atlage hash include conio.h. ikkada oka function ni declare chestanu. For example void robo. దీనే మనం ప్రోటోటైప్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్కి డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్ ఎక్స్, ఇంట్ ఎక్స్. నెక్స్ట్ వైడ్ మెయిన్, ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్కి వాల్యూ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈక్వల్ టు 5 అనుకుందాం. నెక్స్ట్ రోబో ఫంక్షన్ని కాల్ చేశాను, రోబో ఫంక్షన్ని కాల్ చేశాను 2 టైమ్స్. సో స్టాటిక్ స్టోరేజ్ కోసం ఇంకొక ఫంక్షన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి. సో ఇక్కడ నేను చిట్టి ఫంక్షన్ని కూడా కాల్ చేస్తాను, 2 టైమ్స్ దీన్ని కూడా కాల్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ కామా X get ch main function close. ఇక ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ మనం ఇక్కడ చేద్దాం. ఫస్ట్ రోబో ఫంక్షన్ వైడ్ రోబో. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ int x ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ కామా x. ఎక్స్ని నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను +1. ఫంక్షన్ క్లోజ్. ఇది రోబో ఫంక్షన్. నెక్స్ట్ వైడ్ చిట్టి ఫంక్షన్. ఇక్కడ ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు వై అని పెడతాను, వాల్యూ కూడా ప్రొవైడ్ చేయను, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ కామా వై. నెక్స్ట్ వై ఈక్వల్ టు వై +1. ఇది నా ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ మనకు ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్. ఇక్కడ ఒక ఫంక్షన్ ప్రోటోటైప్, ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ప్రోటోటైప్, 2 ప్రోటోటైప్స్ రాసాం, అంటే 2 ఫంక్షన్స్ డిక్లేర్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటెక్స్ ఇదేంటి మనకు అంటే గ్లోబల్ వేరియబుల్. ఓకే, మరి గ్లోబల్ వేరియబుల్కి మనము స్టోరేజ్ క్లాస్ ఎక్స్టర్నల్ చేయాలి కదా. మరి ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ఏమి రాయలేదు అంటే బై డిఫాల్ట్ ఎక్స్టర్న్. గ్లోబల్ వేరియబుల్కి డిక్లరేషన్లో మనం స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ ఎక్స్టర్న్. క్లియర్? మనం ఎప్పుడు స్టోరేజ్ క్లాస్ని ఎక్కడ రాయం మనం, మ్యాక్సిమం రాయలేదంటే అది బై డిఫాల్ట్గా కంపైలర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్కి అయితే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది, అదే మన లోకల్ వేరియబుల్ అయితే ఆటో స్టోరేజ్ క్లాస్ ఉంటుంది బై డిఫాల్ట్గా. ఇక్కడ మనం ఏమి రాయలేదంటే అక్కడ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ కంపైలర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ రఫ్ వర్క్ చూద్దాం. ఎక్స్ ఒక మెమొరీ అలగేట్ అయింది, గ్లోబల్ వేరియబుల్. దీని అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1010 అనుకుందాం. నెక్స్ట్ వైడ్ మెయిన్, మెయిన్ ఫంక్షన్లోకి ఎంట్రీ అయినా ఎక్స్ ఈక్వల్ టు 5. ఈ 5 అనే వాల్యూ మరి దేనికి అసైన్ అవుతుంది అంటే ఈ ఎక్స్ని ఇక్కడ మనం ఏం డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిక్లరేషన్ చేయలేదు అంటే ఇది గ్లోబల్ వేరియబుల్, ఇంకా ఆల్రెడీ డిక్లేర్ అయిన వేరియబుల్ అని. మరి గ్లోబల్గా ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి ఈ స్పేస్లో పోయి మనకి 5 అనేది స్టోర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ రోబో ఫంక్షన్ని కాల్ చేసాం. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అయిందో దీని ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వెళ్తుంది. దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? ఈడ ఉంది, అక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళంగానే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఇక్కడ ఇంట్ ఎక్స్ మళ్ళీ డిక్లేర్ చేసాం. ఈ డిక్లరేషన్ వేరే, ఈ డిక్లరేషన్ వేరే. ఇప్పుడు ఇదేంటి మనకి ఇక్కడ అంటే లోకల్ వేరియబుల్. అంటే విత్ ఇన్ ది ఫంక్షన్లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అది లోకల్ వేరియబుల్. అంటే మళ్ళీ ఒక మెమొరీ
ఏదో ఒక లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 2020 అనుకున్నాం, ఎక్కడో ఒక దగ్గర అలొకేట్ అయింది. ఇక్కడ మనము ఏఐ స్టోరేజ్ క్లాస్ ఇక్కడ కూడా యూజ్ చేయలేదుగా, మరి ఇక్కడ ఏంటి అంటే లోకల్ స్కోప్కి స్టోరేజ్ క్లాస్ వచ్చేసి ఆటో బై డిఫాల్ట్. సరే నెక్స్ట్ ప్రింటే పర్సంటేజ్ స్లాష్ అని ఎక్స్ అన్నాం. ఎక్స్ ఎంత మనకి, ఎక్స్లో 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ 1 వస్తుంది, అంటే లోకల్ వేరియబుల్ది డిస్ప్లే చేసాం మనం. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ఎంత 1 ప్లస్ 1 చేస్తే ఇది 2 అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో, ఏం లేదు. సో రిటర్న్ బ్యాక్, ఎప్పుడైతే బ్లాక్లోకి వెళ్ళి బయటకు వచ్చినామో ఎక్స్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. సో లోకల్ స్కోప్లో ఉన్న ఎక్స్ డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ రోబోని కాల్ చేశాం, మళ్ళీ పోయింది ఇక్కడ, మళ్ళీ ఒక ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 3030, వేరే లొకేషన్లో వాల్యూ ఇందులో 1 స్టోర్ అయింది. నెక్స్ట్ ప్రింట్ చేశాను, 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, సో 2 అయింది. ఎప్పుడైతే కర్సర్ బయటికి వచ్చిందో డిస్ట్రాయ్ అయిపోయింది, బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చిట్టి అన్నాం, అనగానే చిట్టి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళింది. సో ఇందులో ఏం రాసాను చూడండి, స్టాటిక్ ఇంట్ వై, అనగానే మనకి వై అనే ఒక మెమోరీ అయితే అలగేట్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 4040. సో మరి ఇక్కడ నేను వాల్యూ ఏం ప్రొవైడ్ చేయలేదంటే డీఫాల్ట్ ఇన్షియల్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో మరి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి డీఫాల్ట్ ఇన్షియల్ వాల్యూ ఏంటి మనకు అంటే 0 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ పర్సంటేజ్ ది స్లాష్ అండ్ వై అన్న, వై అంటే మనకు 0, సో మనకు అవుట్పుట్ వచ్చేసి 0. నెక్స్ట్ వై ఈక్వల్ వై ప్లస్ 1, వైలో ఆల్రెడీ 0 ఉంది, ప్లస్ 1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది కర్సర్ ఇక్కడికి. ఇప్పుడు మరి వై వాల్యూ డిస్ట్రాయ్ అవుతుందంటే ఇక్కడ మనం స్టాటిక్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్ని మనం ఎన్ని టైమ్స్ కాల్ చేసినా ఆ మెమొరీ అలాగే ఉంటుంది, డిస్ట్రాయ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ కాలింగ్, మళ్ళీ కాల్ అయినప్పుడు ఇప్పుడు స్టాటిక్ ఇంటు వై ఆల్రెడీ డిక్లేర్డ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ జంప్ అవుతుంది కర్సర్ డైరెక్ట్గా. సో ఇప్పుడు ప్రింట్ పర్సంటేజ్ స్లాష్ అండ్ వై అన్నాం, అనగానే మనకి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వై ఈక్వల్ వై ప్లస్ 1, 2 అయింది, బ్యాక్ వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో. సో పర్సంటేజ్ ది స్లాష్ అండ్ ఎక్స్ అన్నాం. మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏంది ప్రింట్ అవుతుంది అంటే గ్లోబల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ ఏదైతే 5 ఉందో వాల్యూ ఆ 5 మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ స్కోపు రోబో ఫంక్షన్లో మాత్రమే ఉంటుంది. ఈ ఫంక్షన్లకు వెళ్ళి బయటకు వచ్చిందో ఎక్స్ స్కోప్ క్లోజ్. మరి వాట్ అబౌట్ మెయిన్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేసామంటే అది గ్లోబల్ వేరియబుల్, గ్లోబల్గా డిక్లేర్ చేసిన వేరియబుల్, దానిలో ఏముంది మనకు 5 ఉంది, సో 5 అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా మనము స్టోరేజ్ క్లాసెస్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దీనికి రిప్లై ఇస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే వీటిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.